ఎన్నికల ప్రకటన వచ్చాక పోల్ సర్వేలు ప్రకటించకూడదు కాబట్టి ఎన్నికల ప్రకటన జరుగుతుంటానే కొంచెం ముందే ఏబీపీ సి ఓటర్ ఒపీనియన్ పోల్ ఫలితాలు వచ్చాయి ఈ ఒపీనియన్ పోల్ ఫలితాలు గతంలో కూడా ఒక నెల రోజుల క్రితం కూడా ఇటువంటి సర్వే చేసి ఏబీపీ అంటే ఆనంద్ బజార్ పత్రిక ప్లస్ సి ఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకటించింది ఇప్పుడు మళ్ళీ ప్రకటించింది ఈ ప్రకటించిన ఫలితాలలో కన్సిస్టెన్సీ ఉన్నది అంటే అంత ముందు వారు ప్రకటించిన దానికి ఇప్పుడు దానికి పెద్ద గుణాత్మకమైన మార్పులు ఏం చేయలేదు ప్రధాని నరేంద్ర మోడీ హోమ్ మంత్రి అమిత్ షా చాణక్యుడని మనం వారు ముద్దుగా పిలుస్తున్నారు ఎన్ని ఎత్తుగడలు వేసినా పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 సీట్లను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 148 నుంచి 164 సీట్లు బీజేపీ 92 నుంచి 108 సీట్లు గెలుచుకుంటుందని ఒపీనియన్ పోల్ ఫలితాలను ఏబీపీ సి ఓటర్ ప్రకటించింది అంటే తృణమూల్ కాంగ్రెస్ దాదాపు 43% ఓట్లు సంపాదిస్తుందని కూడా అంచనా వేసింది ఏది ఏమైనా బీజేపీ గణనీయంగా పుంజుకొని వామపక్షాలను లెఫ్ట్ కూటమి కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి వామపక్షాల కూటమి ఒకటైనా వాటికి వచ్చే సీట్లు 31 నుంచి 39 మాత్రమేనని ఈ ఒపీనియన్ పోల్ చెబుతోంది నేను ఈ ఒపీనియన్ పోల్లను పూర్తిగా విశ్వసిస్తున్నాను నా అనుభవము నా దీనితోటి ఈ ఒపీనియన్ పోల్ విజయవంతం అవుతుందని నేను భావిస్తున్నాను ఒకవేళ తప్పు అయితే పొరపాటు ప్రమాదో ధీమతామపి అని ఎవరైనా తప్పు చేయొచ్చు కానీ ఈ పోల్ సర్వే విజయం సక్సెస్ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి పశ్చిమ బెంగాల్కు ఆమె అస్మిత మమతా దీదీ అస్మితగా మారారు దేశానికి నరేంద్ర మోడీ ఎంత పాపులర్ ఐకాన్గా మారారో పశ్చిమ బెంగాల్ వరకు పశ్చిమ బెంగాల్ దేశమంతా ఆలోచించడానికి భిన్నంగా ఆలోచించే అలవాటు ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో ఖచ్చితంగా వారి అస్మితను కాపాడుకోవడానికి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్కు మరోసారి అవకాశం ఇచ్చి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది అలాగే తమిళనాడులో కూడా బీజేపీ చాలా ప్రయత్నిస్తున్నది ఇక రజనీకాంత్ను తీసుకురావాలని ప్రయత్నించింది కమల్ హాసన్ కూడా ఒక సమయంలో వారిని ఆకర్షించాలని చూసింది కానీ వారిద్దరూ ఒకరు అసలు పార్టీ తనకు అనారోగ్యం వచ్చిందని తన పార్టీ రాజకీయాల్లోకి ప్రవేశించడం ఇష్టం లేదని స్పష్టంగా చెప్పారు రాజకీయాల మీద చాలా ఆసక్తి ఉన్న శశికళను జయలలిత నెచ్చలి శశికళను పూర్తిగా ఆమెకి అవకాశం లేకుండా జైల్లో పెట్టారు ఆమె ఎలక్షన్లో నిలబడలేదు కానీ ఆమె పార్టీ మాత్రము మూడో కూటమి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా శశికళ చేస్తున్నది ఈ సర్వే జరిగేనాటికి ఏబీపీ సర్వే ప్రకారము తమిళనాడులో మొత్తం 234 సీట్లలో డిఎంకే కూటమికి 154 నుంచి 162 సీట్లు ఏఐడిఎంకే కూటమికి 58 నుంచి 66 సీట్లు ఇతరులు 8 నుంచి 20 సీట్లు వస్తాయని అంచనా వేశారు అంటే ఈ సర్వే జరిగే నాటికి మూడో కూటమి ప్రయత్నాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు కాబట్టి ఎన్నికల నగారా మోగిన తర్వాత ఈ కూటమి ఏర్పాట్లకు చురుగ్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ కూటమి మార్జినల్గా చిన్న చిన్న అటు ఇటు మార్పులు అంటే అన్నా డిఎంకే నుంచి కొన్ని సీట్లు గుంజుకోవటము ఇలాంటివి డిఎంకే నుంచి కొన్ని సూట్లు గుంజుకున్నా మొత్తం మీద డిఎంకే కూటమికి 154 నుంచి 162 ఏఐడిఎంకే కూటమి 58 నుంచి 66 ఇతరులు 8 నుంచి 20 డిఎంకే కూటమి తప్పకుండా అక్కడ డిఎంకే కాంగ్రెస్ కూటమి తమిళనాడులో ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తుందని నేను విశ్వసిస్తున్నాను నా అనుభవం నాకు అదే చెప్తోంది అలాగే కేరళలో కూడా కేరళలో శ్రీధరన్ మెట్రోమ్యాన్ శ్రీధరన్ను లేకపోతే క్షేత్రస్థాయిలో హడావిడి అలాగే స్వామి అయ్యప్ప శబరిమలలోకి మహిళల ప్రవేశం వంటి వాటిలో ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టే అనేక వ్యూహాలు ఎత్తుగడలతో బీజేపీ అక్కడ ధర్నాలు అల్లర్లు సృష్టించిన ప్రజాభిప్రాయము లెఫ్ట్ కూటమి వైపే మొగ్గుతున్నట్లు స్పష్టంగా అవకాశం కనిపిస్తుంది మంచి పరిపాలన ఇచ్చిన వారికి రెండోసారి మూడోసారి అవకాశం ఇవ్వడానికి కూడా ఇటీవలి కాలంలో ఏ రాష్ట్రంలో ప్రజలు వెనుకాటం లేదు కేరళ ప్రజలు కూడా ఎల్డీఎఫ్కు 53 మొత్తం 140 సీట్లు
ఎల్డీఎఫ్ కు 83 నుంచి 91 సీట్లు యూడీఎఫ్ కు 47 నుంచి 55 సీట్లు బీజేపీ కి 2 సీట్లు ఇతరులకు 2 సీట్లు బీజేపీ కి 0 నుంచి 2 సీట్లు అంటే ఒక సీట్ కూడా రాకపోవచ్చు ఇప్పుడు ఒక సీట్ ఉన్నది శ్రీధరాను కూడా అసెంబ్లీలో పోటీ చేయడానికి బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి కావడానికి చాలా తహతహలాడుతున్నారు కానీ ఈ పోల్ సర్వే చూస్తే ఆయన ప్రయత్నాలు ఏమాత్రము విజయవంతం అవకాశం లేదు మన లోక్సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ లనే ఆయన కూడా ఒకటి రెండు సీట్లతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది ప్రజల మొహాలు చూసి ఈ ఓట్లు వేసే పరిస్థితి లేదు మేము చాలా నిజాయితీపరులము మా అంతటి నిజాయితీపరుడు సత్యహరిశ్చంద్రుడి కంటే మేము ఎక్కువ సత్యహరిశ్చంద్రులమని చెప్పినా ప్రజలు ఎవరికి ఓటు వేయాలో వారికే ఓటు వేస్తారు ఎవరిని నెగ్గించాలి ఎవరిని ఓడించాలనేది వారికి చాలా స్పష్టమైన అవగాహన ఉంది మనల్ని నెగ్గించకపోతే ప్రజలను శాపనార్థాలు పెట్టే మేధావి వర్గాన్ని వారు అసలే గుర్తించరు శ్రీధరన్ను మన జయప్రకాశ్ నారాయణ్ కూర అటువంటి కోవలోకి వస్తారు ఇక అస్సాం విషయానికి వస్తే అస్సాంలో 126 సీట్లలో బీజేపీ కూటమి మళ్ళీ ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది 68 నుంచి 76 కాంగ్రెస్ కూటమి 42 నుంచి 51 ఇతరులు 5 నుంచి 10 అయితే అస్సాంలో ఈ సర్వే జరిగిన తర్వాత ఒక గుణాత్మకమైన మార్పు వచ్చింది అస్సాంలో ఇప్పటి వరకు 12 సీట్లతో బీజేపీ కూటమిలో ఉన్న ఒక పార్టీ ఆ కూటమి నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ కూటమిలో చేరింది అంతేకాకుండా ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్ కూటమిలో చేరాయి ఈ సర్వే జరిగిన తర్వాత ఇతర కూటమిల బలం బాగా పెరిగినట్లు కనిపిస్తున్నది అస్సాం అసెంబ్లీ ముంగిట ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాకూటమి ఇప్పటికే 6 పక్షాలకు భాగస్వామ్యం వహిస్తుండగా శనివారం మరో 2 పార్టీలు బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ బీపీఎఫ్ రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ చేరాయి ఇప్పటి వరకు ఈ కూటమిలో కాంగ్రెస్ ఏఐయుడిఎఫ్ సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ అంచాలిక్ గణమోర్చా సభ్యులుగా ఉన్నాయి బీపీఎఫ్ ఆర్జేడీ చేరికతో వీటి సంఖ్య 8కి పెరిగింది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీపీఎఫ్ 12 స్థానాల్లో విజయం సాధించింది ఆ తర్వాత భాజపా నేతృత్వంలోని కూటమిలో చేరింది అంతేకాకుండా ఇటీవలి కాలంలో అస్సాంలో జరిగిన విద్యార్థి ఎన్నికల్లో ఆసు ఘన విజయం సాధించింది ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని విశ్వహిందూ పరిషత్ స్టూడెంట్ యూనియన్కి ఘోర పరాజయం పాలైంది కాంగ్రెస్ తరఫు యూనియన్ కూడా మంచి ఫలితాలే సాధించింది అంటే దీన్ని బట్టి ఏమైనా గుణాత్మకమైన మార్పులు వస్తున్నాయా లేదా అన్నది ఎన్నికల తర్వాత తెలుస్తుంది బీజేపీ ఇక్కడ చాలా బలంగా ఉన్నది అలాగే కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల బీజేపీ అస్సాంలో చేజారిపోకుండా ప్రయత్నాలు గట్టిగానే చేస్తుంది అయినా ఈ 12 మంది సభ్యులు గల ఒక పార్టీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరింది అప్పుడు బీజేపీ నెగ్గింది ఇప్పుడు బీజేపీలో కాంగ్రెస్లో చేరటం వల్ల కాంగ్రెస్ నెగ్గుతుందా అన్న అంచనాలు కూడా వస్తున్నాయి ఏదైనా అస్సాంలోని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అంటే బీజేపీ గెలిస్తే పెద్ద ఆశ్చర్యం లేదు అస్సాంలో మొత్తం సీట్లు 126 అయితే బీజేపీ కూటమి 68 నుంచి 76 కాంగ్రెస్ కూటమికి 43 నుంచి 51 ఇతరులు 5 నుంచి 10 ఇందులో కొంత మార్పులు ఉండవచ్చు కానీ బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక పుదుచ్చేరిలో చాలా నాటకీయ పరిణామాల మధ్య గవర్నర్ని బర్తరఫ్ చేశారు మళ్ళీ కొత్త గవర్నర్ని తీసుకువచ్చారు ముఖ్యమంత్రిని రాజీనామా చేయించారు కొంతమంది అనర్హులను చేశారు కొంతమందిని ఫిరాయింపు చట్టానికి బలి చేశారు కొంతమందిని పార్టీల నుంచి చీల్చి ఇతర పార్టీల్లో చేర్చారు మొత్తం మీద ఇక్కడ బీజేపీ అంటే దక్షిణాదిన కాలువనుకోవడానికి కర్ణాటక తర్వాత దక్షిణాదిన కాలువనుకోవడానికి పుదుచ్చేరిలో ఏమన్నా అవకాశం ఉంటుందేమో అని చూస్తున్నది పుదుచ్చేరి చాలా చిన్న రాష్ట్రము కేంద్రపాలిత ప్రాంతము బీజేపీ కూటమి 17 నుంచి 21 కాంగ్రెస్ కూటమి 8 నుంచి 12 వస్తాయని అంచనా వేస్తున్నారు ఇతరులకు 1 నుంచి 3 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా పుదుచ్చేరి బీజేపీ పరం అవుతుందా లేదా అన్నది స్పష్టంగా చెప్పడం కష్టము అంటే కొద్ది అతి కొద్ది ఓటర్ల సంఖ్య ఉన్న ఈ రాష్ట్రాల్లో చిన్న చిన్న గ్రూపులు విడిపోతే పార్టీ ఎన్నికల ఫలితాలు తలకిందులు అవుతాయి ఏది ఏమైనా ఈ రానున్న 5 రాష్ట్రాలు లేదా 4 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల్లో బీజేపీకి
गुणात्मक गेन एक्कड़ा वच्चे अवकाशं लेदु पश्चिम बंगाल परिस्थिति यथातथंगा कोनसागुतुंदी अलागे तमिलनाडु परिस्थिति अलागे कोनसागुतुंदी केरळलो अदे परिस्थिति कोनसागुतुंदी अस्सां लो कूडा बीजेपी गतंलो अधिकारानि कोनसागिंचुकोवडानिकि अति कष्टं मीद कोनसागिंचुकोवच्चु पुदुचेरी मात्रमु ओक गेन बीजेपीकि ओक गेन अनि भावించవచ్చు बीजेपी पुदुचेरीनि कैवसं चेसुकुंटे అదొక ఘన విజయంగా బీజేపీ ప్రచారం చేసుకోవడం దక్షిణాదిలో మేము ప్రవేశించాం కేరళలో ప్రవేశించడానికి చాలా సంవత్సరాలుగా ప్రయత్నించి ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోగలిగారు ఆ ఎమ్మెల్యే రాజగోపాల్ అని అనుకుంటా ఆయన పేరు ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తారా శ్రీధరన్ కూడా విజయం సాధిస్తారా లేదా అన్నది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే తేలుతుంది